పాంగి రాజారావు ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్. మహిళా మోర్చా రామకృష్ణ జనరల్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ సినీ నటి ఖుష్బూ రాకతో అందాల అరకులోయ జనసంద్రంగా మారింది. ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న ప్రముఖ సినీ నటి ఖుష్బూకు దారి పొడవునా దింసానృత్యాలు, సాంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీ గిరిజనులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని విమర్శించారు. మీ అందరికీ నమస్కారం. ఎన్డీఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, యావర్ పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు. మేళకు అందరికీ నా నమస్కారం. చాలా సేపు తర్వాత, చాలా సంవత్సరం తర్వాత నేను అరవికి వచ్చాను. 86 క్యాప్టెన్ నాగార్జున షూటింగ్ కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 ఇయర్స్, 38 సంవత్సరం అయింది నేను అరకుకు వచ్చి. ఇతర రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి? మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఏంటంటే టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్ గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బులు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్ వేయండి నేను చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది, మీకు అసలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు. మీకు ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చాను, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. దీంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడైనా తాగుతూనే ఎక్కడెక్కడ ఉంటారో మనకు తెలీదు, అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే, ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఆ దేశం ఎలా ముందుకెళ్లాలని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 భారతదేశానికి 100 ఇయర్స్ కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి కాదు. దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు నేను కాదు, మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు, ఆ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అదని చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, పర్వాలేదు, రేపు ఎలా ఉంటానో తెలియదు. మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2047 లో ఈ భారతదేశం ఎలా ఉందినో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి. బాటమ్ 5 లాస్ట్ లో ఇండియా ఒక స్టాప్, ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా
ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే. ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు, ఇక్కడ పావర్టీ ఉంది, కాపాడు. ఇది ఎలా జరిగింది, ఎలా జరిగింది? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఈ రోజు మళ్ళీ రెండుసారి గెలిచారు, రెండుసారి ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి. హ్యాట్రిక్ ఉంటే ఈ దేశ కాపాడడానికి కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అరకు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి, ఒక అదృష్టం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు, ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు. సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు, చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు. ఓకే, సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా మేమందరం ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు? ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీతా గారు గెలుచుకోవాలి. గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది. ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది, వచ్చింది స్కీమ్స్ వచ్చింది. అందుకంటే ఇవ్వట్లేదు, కావాలంటే ఇవ్వట్లేదు. నేను ఇస్తాను కదా, ఆ కామెడీ లాగా బ్రహ్మానందం గారు, నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా, అదే మాత్రం జరుగుతుంది, ఇంకా ఏమీ జరగదు. జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు, ఆయన ఫ్యామిలీలో చూడండి, ఆయన చెల్లి కూడా బయటకు పోయింది. ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది. సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకే తెలుసు, ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉన్నాయి. అరకు వ్యాలీలో దేశం మాత్రం కాదు, బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి. మీరు ఇక్కడికి వెళ్తే కాశ్మీర్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, రిషికేష్ ఉంది, మన తమిళనాడులో కొడైకెనాల్ ఉంది, ఊటీ ఉంది, అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు అంత ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి. కానీ అది డెవలప్ అవ్వాలంటే వోట్ చేయాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్ చేస్తాయి, మీ పిల్లలకి ఒక భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ నారీ శక్తి, ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది, ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది. సో మర్చిపోకూడదు, 13th April మీరు ఓటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం ఎక్కడుంది అది చూసి మీరు ఓట్ చేయాలి. ఇక్కడ నంబర్ 3 లో ఉంటుంది, నంబర్ 3 లో కమలం. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్తే నంబర్ 3 బటన్ ప్రెస్ చేయండి, ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు. సో అదే గుర్తు పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ 3 is కమలం. సో మర్చిపోకూడదు, 13th మీరు ఖచ్చితంగా, సో 13th April మీరు ఓట్ చేసినప్పుడు డెఫినెట్ గా కమలంకి, సారీ May 13 మీరు ఓట్ చేసినప్పుడు ఖచ్చితంగా కమలంకి ఓట్ వేయాలి. ఇప్పుడు నేను మా చెప్పాలంటే ఇది జబర్దస్త్ కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ గా మీరు ఓట్ చేయాలి. వెరీ గుడ్, మళ్ళీ వచ్చి అరకుకి రావాలి, నా పిల్లలతో రావాలి, చూపించాలి. గీతా గారు రాజాంగ గారు ఇద్దరు గెలిచిన తర్వాత అరకు అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ ప్లేస్ చూపించడానికి. మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని అందరికీ ముందుకే ఇప్పుడే, ఎందుకంటే రాజారాం గారు గీతా గారు ఇద్దరు గెలుస్తారని నాకు తెలుసు. సో ముందుకే మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నాకు ఇక అవకాశం దొరికింది, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి థ్యాంక్ యూ.